హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యశస్వి ఛానల్ ఈరోజు మీ ముందుకి అన్ని బిర్యానీస్కి సెట్ అయ్యే ఒక గ్రేవీ కర్రీతోటి వచ్చానండి అది వెజ్ బిర్యానీ అయినా సరే వెజ్ పులావ్ అయినా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ లేదంటే పనీర్ బిర్యానీ బిర్యానీ ఏదైనా సరే అన్ని బిర్యానీస్కి సెట్ అయ్యే ఒక కర్రీని అయితే చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ గ్రేవీ కర్రీ కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని రెండు స్పూన్ల పల్లీలు వేసుకోవాలి వీటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు సగం వేగాక రెండు స్పూన్ల నువ్వులు వేసి వీటిని కూడా డ్రై రోస్ట్ చేయాలి నువ్వులు కూడా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ స్పూన్ గసగసాలు వేసి వాటిని కూడా ఫ్రై చేయాలి గసగసాలు వేయగానే జీడిపప్పు కూడా ఒక తొమ్మిది పది జీడిపప్పులు వేసి వాటిని కూడా ఫ్రై చేయాలి ఈ జీడిపప్పులు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటినీ ఫ్రై చేయాలి ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఒక పెద్ద ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేయాలి దీంతోపాటు మూడు టమాటోలు మీడియం సైజు తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని కూడా వేసి ఒక టీ గ్లాస్ వాటర్ పోసి ఒకసారి కలపాలి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి అప్పుడప్పుడు కలుపుకుంటూ మనం పోసిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ టమాటో అను ఆనియన్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆనియన్ అండ్ టమాటో బాగా మెత్తగా ఉడికాయండి అలానే వాటర్ మొత్తం ఇంకిపోయాయి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లార్చుకోవాలి ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఒక గరిట ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు చిన్న ముక్క చెక్క రెండు ఇలాయచీలు ఒక నాలుగైదు లవంగాలు వేసి ఫ్రై చేయాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేయాలి కొంచెం కరివేపాకు వేసి దాన్ని కూడా ఫ్రై చేయాలి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మీకు కన్సిస్టెన్సీ తిక్కుగా కావాలా మీడియం పల్చగాన చూసుకొని వాటర్ పోయాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ పోసానండి కర్రీ కన్సిస్టెన్సీ మీడియంగా వస్తుందండి నేను పోసిన వాటర్కి మనం వాటర్ తాగుతాం కదా పెద్ద గ్లాస్ తోటి ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ పోస్తాను ఈ కర్రీని అంతా ఒకసారి కలిపాక ఈ కర్రీకి సరిపోయినంత కారం అంటే టూ స్పూన్స్ కారం వేసాను అలానే హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి హాఫ్ స్పూన్ ధనియాల పొడి అది గరం మసాలా కలిపి ఉందండి మొత్తం వేసి బాగా కలపాలి కలిపేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేయాలి మూత కానీ తీసి పెడితే మొత్తం చిందులు పడతాయండి స్టవ్ మీద చుట్టూరా అంతా కంపల్సరీ మూత పెట్టి కుక్ చేయండి ఈ ఇలా ఆయిల్ పైకి తేలడానికి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఊరికే అడుగంటుతుంది ఇది నాకు ఇక్కడ కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అనిపించి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసానండి టీ గ్లాస్ తోటి ఆయిల్ అంతా పైకి తేలిందండి మన కర్రీ రెడీ అయిపోయినట్టే కర్రీనంతా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఈ కర్రీలో ఒక స్పూన్ కసూరి మేతి అలానే ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసి బాగా కలపండి కసూరి మేతి లేకపోయినా బాగానే ఉంటుందండి ఉంటే వెయ్యండి కసూరి మేతి కొత్తిమీర వేశాక ఈ కర్రీని ఒక టూ మినిట్స్ కుక్ చేయండి అంతేనండి మన టేస్టీ బిర్యానీ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇది బిర్యానీస్లోకే కాదండి చపాతి పూరీకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలానే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యశస్వి ఛానల్ని ఫాలో అవ్వండి అలానే ఫేస్బుక్లో కూడా యశస్వి ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్